నమస్తే ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం ఇక గురు ఆయుర్ మనందరికీ తెలుసు ప్రతి వారం కూడా ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఆయుర్వేదంలో ఎలా ముందుకు వెళ్ళడం మంచిది అంటూ బుక్కా మహేష్ బాబు గారు మనందరికీ ఎన్నో సజెషన్స్ ఇస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు మళ్ళీ కాశ్మోరా నిద్రలేచాడు కాశ్మోరా ఎవరు అసలు ఈ ప్రోగ్రామ్కి కాశ్మీరాకి ఏం సంబంధం అనుకుంటున్నారా అదేనండి కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ అంటూ ఒమిక్రాన్ అంటూ డెల్టా అంటూ ఇక కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది జాగ్రత్త అని చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నారు డబల్ మాస్క్ పెట్టుకొని వెళ్తే సేఫ్ట్ అని ఒకళ్ళు చెప్తే ఒక మాస్క్తో సరిపోతుందని మరొకరు చెప్తున్నారు భౌతిక దూరం పాటించాలని కొంతమంది చెప్తే ఇదివరకు అంతా పెద్ద వేరియంట్ ఏం కాదు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని ఇంకొకరు చెప్తున్నారు ఏ ఇది వస్తే చాలా మంచిది రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఇంకొంతమంది చెప్తున్నారు మరి వాస్తవానికి నిజంగా కూడా ఈ కరోనా మహమ్మారి థర్డ్ వేవ్కు సంబంధించి ఎలా ఉండాలి జనాలు ఇంకా భయపడుతూనే ఉన్నారా అసలు ఈ కరోనా మొదలైనప్పటి నుంచి కూడా ఆయుర్వేదానికి సంబంధించి అంటే ఇంట్లో మూలికలు ఏవైతే ఉంటాయో వాటితో తాగే కషాయం కానివ్వండి కొన్ని విధి విధానాల వల్ల మన ఇంటి గడప తొక్కనీయకుండా కాపాడుకోవచ్చు అంటూ ఆయుర్వేద డాక్టర్లు మొత్తుకుంటున్నప్పటికీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఇంగ్లీష్ మందుల వైపే వెళ్తూ ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడి చాలా మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది నిజంగా ఆయుర్వేదానికి ఒక అవకాశం ఇచ్చుంటే ఈరోజు ఇంగ్లీష్ మందుల కంటే కూడా కరోనా థర్డ్ వేవ్ విషయంలో ఆయుర్వేదం అనేది ముందుకు తీసుకువెళ్ళి ఉండేదేమా నిజంగా ఇలాంటి వాటికి సంబంధించి ఆయుర్వేదంలో ఎలా ఉంటుంది ఇప్పుడు భయపడటం కంటే కూడా దాన్ని ఎదుర్కోవడంలో కానివ్వండి దాన్ని జయించడంలో కానివ్వండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మాత్రం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నాతో పాటు మీ అందరికీ తెలియచేయాలనుకుంటున్నాను కాబట్టి ఈరోజు మొత్తం మహేష్ బాబు గారిని గాదానికి సంబంధించిన ప్రశ్నలే అడుగుదాం నమస్తే మహేష్ బాబు గారు సరిగా ఇవాళ మాత్రం మాకు వేరే ఏ రోగాలు వద్దు ఎందుకంటే చాలా భయపడుతున్నాము ఎవరికైనా ఒకళ్ళకి వచ్చిందంటే మస్తు మస్తు చెప్తారు గాల్లో వస్తుందని ఒకళ్ళు చెప్తారు పక్కన కూర్చుంటే వస్తుందని ఇంకొకళ్ళు చెప్తారు ఇవన్నీ ఏమో కానీ ఫస్ట్ అసలు నేను రోజు ఆఫీస్కి రావాలి ఆఫీస్లో రావాలంటే బస్సులో రావాలి ఆటో రావాలి నాకు రోగ నిరోధక శక్తి పెరగాలి ఆయుర్వేదంలో ఏం చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రోగ నిరోధక శక్తి పెంచుకునేటటువంటిది అంటే శరీరంలో మనకు ఏదైనా రోగం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి కావలసినటటువంటి శక్తి సామర్థ్యాలు ఏవైతే మన శరీరంలో ఉన్నాయో దాన్ని రోగ నిరోధక శక్తి అంట ఈ రోగ నిరోధక శక్తి అనేటటువంటిది మన శరీరంలోకి ఏ ఎలాంటి రోగం వచ్చినప్పటికీ కూడా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం ఒక రకంగా చెప్పాలి అంటే ఒక బండి యొక్క సామర్థ్యం లాంటిది ఒక వెహికల్ యొక్క సామర్థ్యం లాంటిది మన శరీరంలో ఉండేటటువంటి రోగ నిరోధక శక్తి అయితే ఇలాంటి రోగాలు చరిత్ర లోపల నిరంతరము వచ్చినటువంటివే అంటే రోగము అనేటటువంటిది మనిషి పుట్టుక నుంచి మొదలైందే చెప్పాలి మానవ ఆవిర్భావం అంటే జీవం అనేటటువంటిది ఆవిర్భవించిన కాలం నుంచే ఈ ఘర్షణ అనేది ఉంది ఇంకో జీవి తన బ్రతుకు తెరువు కోసం తన అస్తిత్వం కోసం తన ఉనికిని చాటుకోవడం కోసం అది తనను విస్తరించుకుంటూ పోతూ ఉంటుంది మనిషి మానవ సమాజం ఎట్లయితే విస్తరించుకుంటూ పోతుందో ప్రపంచంలో ఉండేటటువంటి అనేకానేక జీవరాశులు కూడా అవి కూడా మనుగడ కోసం పోరాటం చేస్తూ ఉంటాయి ఇప్పుడు కోవిడ్ అనేటటువంటి ఒక వైరస్ అందరికీ తెలుసు అది కూడా ఏం చేస్తుంది అది దాని బ్రతుకు పోరాటం అది బ్రతకాలన్న కాంక్ష దాని అయితే దాని బ్రతుకు పోరాటంలో మనిషికి కూడా ఏమిటి అంటే దాన్ని తట్టుకునేటటువంటి సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే చాలు దీనికే ఇంత ప్రయాస అయితే మనకు ఏమిటి అంటే నిజాలు మాట్లాడుకుందాం ఎప్పుడైనా కానీ నిజం మాట్లాడుకోవడం అవసరం దాదాపు ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగింది ఆయుర్వేదం రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగింది అలోపతి ఇంకా చెప్పాలంటే వంద సంవత్సరాలు చరిత్ర కలిగింది హోమియోపతి ఓకేనా సో రెండు వందల సంవత్సరాలు కలిగినటటువంటిది ప్రపంచాన్ని మొత్తం పిండి పిండి అర్థం ఏమి చేసుకోలేదు కదా సర్జరీలు ఎడాపెడా చేసినంత మాత్రాన మొత్తం వైద్యశాస్త్రం అంతా పట్టలేదు కదా అంటే వీళ్ళ వల్లనే ప్రపంచం నడవలేదు కదా వాస్తవం మాట్లాడితే మాస్కింగ్ పెట్టుకోవడం అనేటటువంటిది సామాజిక దూరం పాటించడం అనేది పరిశుభ్రత అనేది కొన్ని వేల సంవత్సరాల కాలం నాడు భారతీయ వైద్యమే ప్రపంచానికి నేర్పించింది చరిత్రలో ఇతరులకు వైద్యశాస్త్రం నేర్పించింది కూడా భారతదేశం తక్షశిల కాలం నాటికి అష్టాంగ ఆయుర్వేద వైద్యం ఉంది ప్రజలు ఇవి గట్టిగా అర్థం చేసుకోవాల్సిన ఆస్కారం ఉంది మన చుట్టూ ఉండేటటువంటి మన పెరట్లో ఉండే మొక్కలు కానీ మన ఇంట్లో వా మనం మనం వాడుకునేటటువంటి ఔషధాలు కానీ అది పసుపు కావచ్చు లేకపోతే జీలకర్ర కావచ్చు వాము కావచ్చు ధనియాలు కావచ్చు మనకు తెలిసిన ఆయుర్వేద వైద్యం కావచ్చు వీటిని గౌరవభావంతో చూడాల్సినటువంటి ఆస్కారము మనకు మొదలైంది ఇప్పుడు మనకు వీటి వీటిపైన రోజు తింటున్నాం రోజు చేసుకుంటున్నాం అంతేగాని వాటిపైన గౌరవభావం అనేటటువంటిది లేదు గౌరవం అనేది క్రియేట్ చేసుకోవాలి దీన్ని ఎలా సమర్థవంతంగా వాడుకోవచ్చు మనం ప పసుపు కడుపులో కడుపులకు పెట్టడము కాళ్ళకు పెట్టుకోవడము పవిత్రంగా చూడడం వరకే ఉన్నాం కానీ పసుపు వల్ల జాగ్రత్తగా దాని ఔషధంగా ఒక పరిమితమైనటువంటి డోస్ కనుక తీసుకున్నట్లయితే రొమ్ము క్యాన్సర్లతో సైతం తగ్గుతాయి రొమ్ముల్లో వచ్చేటటువంటి కనుతులు కూడా కరిగిపోతాయి అది మనకు అవగాహనకు రావట్లేదు ఎవడో కనిపెడితే అమ్మ మన దాంట్లో ఉంది కనిపెట్టాడు అని అంటాం కానీ ఆ కనిపెట్టే పరిస్థితిలోకి మనం వెళ్ళట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటిలో రోజు తులసిని పూజిస్తాం తులసి రోగ నిరోధక శక్తి పెంచడంలో గణనీయంగా పనిచేస్తారు మన దండాలెట్టుకోవడం వరకే పరిమితం అయిపోయినా రెండు ఆకులు ఏదో గౌరవప్రదంగా కీర్తనలో ఇచ్చాయి కాబట్టి వేసి తినడం వరకు మన పరిమితమయ్యాం కానీ ఆ తులసి అనేటటువంటిది అది కూడా క్యాన్సర్లో అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఏంటి అంటే ఔషధంగా వాడాలి అంటే దానికి ఒక డోస్ అనేది అవసరం దాన్ని ఒక నిర్ణీత వ్యవధి వరకు వా వాడటం ఇవి మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి సంస్కృతిలో భాగంగా ఎన్నో విశేషమైనటువంటి అంశాలు భారతీయ ఆయుర్వేద వైద్యానికి సంబంధించి మనకు ప్రచురితంగా ఆచార వ్యవహారాల్లో మన యొక్క మత కార్యక్రమాల్లో వచ్చి చేరాయి ఆహారంలో రూపం తీసుకున్నాయి కానీ మనకు ప్రధానంగా ఏమిటి అంటే ఈ గౌరవభావం లేకపోవడం వల్ల ఏదో ఆనవాయితీగా అలా చేసుకుంటూ పోతున్నాం కానీ వాటిని ఒక పద్ధతి ప్రకారంగా మనం వాడట్లేదు ఒకవేళ ఒక నిర్ణీత కాల వ్యవధి ప్రకారంగా వాడినట్లయితే ఖచ్చితంగా ఈ కాష్మోరాకు మనం చెక్ పెట్టేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి మన రోగ నిరోధక శక్తి అంటే స్వభావ సిద్ధంగా వచ్చినటువంటి రోగ నిరోధక శక్తి ఏదైతే వస్తుందో దాన్ని మరింత పెంచుకోవడానికి ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి ఎంతోమంది పరిశోధకులు భారతదేశంలో దీనిపైన చాలా అద్భుతమైనటువంటి పరిశోధనలు చేశారు నేను చాలా సందర్భాల్లో చెప్పాను ప్రొఫెసర్ దానుకర్ అని ఆవిడ విశిష్టమైనటువంటి కేఎం హాస్పిటల్ బాంబే లోపల చాలా పరిశోధనలు చేసి ఆవిడ రాసిన పుస్తకాలు జర్మన్ భాషలోకి ట్రాన్స్లేట్ అయిపోయినాయి అంటే ఆయుర్వేద ఔషధాలు ఇమ్యూనిటీ పెంచడంలో ఎంత అద్భుతంగా పనిచేస్తాయి అంటే స్వభావ సిద్ధంగా ఉండేటటువంటి ఇమ్యూనిటీ సరిపోకపోతే అదనంగా ఇమ్యూనిటీ పవర్ని పెంచేటటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఆయుర్వేద ఔషధాల ఇక్కడ అలోపతి ఔషధాలకు ఇట్లాంటి అవకాశం లేదు కాబట్టి ఘర్షణ అంతా ఈ రెండు వైద్యాలపైన జరుగుతా ఉంది ఇప్పుడు భారతదేశం అంతా డాక్టర్ గారు మనతో మాట్లాడడానికి కాలర్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి నమస్తే వెంకటరమణ గారు చెప్పండి చెప్పండి అమ్మా చెప్పండి చెప్పండి వెంకటరమణ గారు అమ్మా టీవీ చూడకండి వెంకటరమణ గారు డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి మీరు టీవీ చూస్తున్నారు అలాగే అమ్మా డాక్టర్ గారికి అమ్మా నాకు డయాబెటిస్ ఉన్నది అరుగుదల లేదమ్మా దానికి ఏమైనా మందు చెబుతారేమో అని ఏమండి అరుగుదల లేదు అరుగుదల లేదమ్మా సార్ దానికి అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయని అరుగుదల ఇంప్రూవ్ చేసుకోవడానికి సో ఈ ఆహారం తీసుకునేటప్పుడు సాధారణంగా మనకి ఎప్పుడైనా అరుగుదల ప్రాపర్గా లేదు అన్నప్పుడు తేలికగా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి తక్కువ షుగర్ ఉండేటటువంటి పళ్ళ లాంటివి తీసుకోవాలి ఇవి తీసుకుంటూ మనం ఏం చేయాలంటే ద్రాక్షారిష్ట ద్రాక్షారిష్ట తట్ ఏమేల్ పొద్దున తట్ ఏమేల్ రాత్రి డబల్ ది డోస్ సిక్స్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకుని తీసుకున్నట్లయితే ఒక నిర్ణీత కాల వ్యవధి ప్రకారంగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క అరుగుదల అనేటట్టు ఇంప్రూవ్ అవుతుంది దాంతోపాటుగా ఈ కడుపులో పొట్టలో నొప్పి రావడం కానీ కడుపులో గ్యాస్ రావడం కానీ తర్వాత కడుపులో ఇబ్బందికరంగా అంటే డైజెషన్ అవ్వలేని కొన్ని ఇబ్బందులు ఉంటాయి పూలని త్రేను రావడం కానీ గొంతులో ఉన్నట్టుగానే ఉండడం కానీ పొట్టంతా తిప్పేసినట్టుగా ఉండడం కానీ ఈ లక్షణాలు తగ్గడానికి భాస్కర చూర్ణం ఏమండి భాస్కరాలు ఏమైనా చూడడం మంచి కంపెనీ చూసుకొని కొనుక్కోవాలి ఎందుకంటే దాంట్లో వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్ క్వాలిటీ మెయింటైన్ చేయకపోయినట్లయితే మనకు రిజల్ట్ ప్రాపర్గా ఉండదు కాబట్టి మంచి కంపెనీ చూసుకొని కొనుక్కోండి పొద్దున్న ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా పలుచటి మజ్జికలో కలుపుకొని తీసుకున్నట్లయితే ఒక నిర్ణీత కాలం ఒక పది రోజులు కానీ ఒక పదిహేను రోజులు కానీ రెగ్యులర్గా వాడినట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఉంటాయి డాక్టర్ గారు ఇప్పుడు కోవిడ్ గురించి నేను చూస్తున్నాను ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అని మొత్తం ప్రపంచ దేశాలన్నీ గడగడలు ఆడిపోతున్నాయి ఒకసారి మనం చరిత్ర వెనక్కి వెళ్తే ఇలాంటి విపత్తు అసలు ఇంతకు ముందు రాలేదా ఎందుకు ఇప్పుడు ఇంత గడగడలాడుతున్నాయి మరి అలాంటి టైంలో ఎలా ఎదుర్కొన్నారు వీటిని అంటే ఇప్పుడు మనకు బౌద్ధ గ్రంథాలు ముఖ్యంగా వినేపిటిక్ కానీ ఇలాంటి బౌద్ధ గ్రంథాలలో బౌద్ధులు రాసినటువంటి చాలా పుస్తకాలలో ఇలాంటి అంటే విపత్తులు భారతదేశంలో వచ్చినట్టుగా కూడా దాఖలాలు ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే ఆయుర్వేద వైద్య గ్రంథాలలో కూడా జనపద ధ్వంసాలు జనపదోధ్వంసాలు వాటి వివరణ ఉంది అయితే అలాంటివి వచ్చేటటువంటి సందర్భాలు గమనించినప్పుడు ఆ రోజులలో ఉండేటటువంటి పాలకులు ఏం చేసేవారంటే దానికి సంబంధించినటటువంటి ఔషధాలను డిజైన్ చేయించి ఉంచేవారు ఉంచి ప్రజల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండేటటువంటి లక్షణాలు మన భారతదేశంలో ఉన్నాయి మనవి కూడా ఒక స్థిరీకరించినటటువంటి కేంద్ర ప్రభుత్వాలు నడిచినటటువంటి సమాజం ఏదో అలాల్టప సమాజాలు ఏం కావు అంటే మనం బింబుసారుని కాలం తీసుకున్నప్పటికీ కూడా దేశం అంతా యునైట్ అయి ఉంది అంటే ఒకే విధానం ఉంది అప్పట్లో ఆయుర్వేద వైద్యమే దేశవ్యాప్తంగా ఉంది శాతవాహనుల కాలంలో అలాగే ఉంది తర్వాత ఇంతదాకెందుకు పల్లవులు చోలులు చాళుక్యులు వెస్ట్రన్ చాలికులు తర్వాత మళ్ళీ చెప్పాలి అంటే కాకతీయులు విజయనగర సామ్రాజ్యులు వీళ్ళందరి కాలంలో కూడా విదేశీ సంపర్కం ఉంది అంటే విదేశాల నుంచి మనుషులు వచ్చారు కొత్త కొత్త రోగాలు వచ్చాయి దానికి సంబంధించి చికిత్సలు డెవలప్ చేశారు సో ఇట్లాంటి వైరస్కు సంబంధించినటువంటి వ్యాధులు కూడా ఉన్నాయి కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఎంతసేపు ఒక ఒక రోగం వచ్చినప్పుడు కింద మీనా పడేసి ఇలా ఉండండి అలా చేయండి అని చెప్పి చెప్పడమే కానీ ఒక క్రోనలాజికల్ ఆర్డరు స్టడీస్ కండక్ట్ లేవండి చెప్తున్నాం కానీ ఇంత ఇంగ్లీష్ వైద్యులు ఇంత గొప్ప అంత గొప్ప అని అనుకుంటారే కానీ గొప్పతనం అనేది ఎప్పుడొస్తుంది ఒక అకాడమిక్ రీసెర్చ్ చేసినప్పుడు వస్తుంది అకాడమిక్ రీసెర్చ్ ఇండియాలో లేదండి ఎట్లా ఉండాలి రీసెర్చ్ అంటే అంటే భారతదేశంలో సర్జరీ ఎట్లా జరిగింది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎట్లా జరిగింది వైద్యం అనేటటువంటిది తని ఆవిర్భావ దశ నుంచి అత్యున్నతమైన శిఖరాలకి ఎలా వెళ్ళింది ఇలాంటి వైరస్ వ్యాధులు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చాయా వస్తే ఎలా వచ్చాయి ఎట్లా సమర్థవంతంగా నిర్ణయించారు అని మోనోగ్రాఫ్స్ అనేటటువంటివి మనకి లేవండి మనకు వాస్తవం చెప్పాలంటే బ్రిటిషర్సు ఈ ఆధునిక కాలంలో కొన్ని రోగాలపైన రీసెర్చ్ చేసినట్టుగా మన భారతదేశంలో మన దేశానికి సంబంధించి మన దేశంలో అసలు ఏ రకమైనటువంటి రోగాలు వచ్చాయి ఎలా వచ్చాయి ఎలా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు అనేది డేటా అనేటటువంటిది మోనోగ్రాఫ్స్ రూపంలో లేదు రోగం వచ్చిన సార్స్ వచ్చింది గొడవ ఇంకా మరొకటి వచ్చింది గొడవ ఇంకోటి వచ్చింది గొడవ ఈ ఇది గొడవలు అప్పటివరకు ఏదో మాట్లాడేయాలి అప్పటి వరకు చేయాలి చేస్తున్నాం 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 మేమే చేస్తున్నాం మేము తప్ప ఎవ్వడు లేడు అన్నట్టుగా మాట్లాడడం అనేటటువంటిది పరిపాటైపోయింది ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఇప్పుడు ప్రజలే ఆయుర్వేద వైద్యాన్ని పరిశీలిస్తున్నారు గౌరవిస్తున్నారు ఒకప్పుడు నేను ఏదైనా టీవీలో ప్రోగ్రామ్స్ మాట్లాడితే అబ్బే ఏడు సైడ్లే మరొకటే ఇంకోటని ఏమిటో కామెంట్లు పెట్టేవారు పిచ్చి కామెంట్లు ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఫస్ట్ సెకండ్ వేవ్ వచ్చిందో ఈ ఈ సమయంలో విపరీతంగా నా వీడియోస్ చూసేసారు ఆ పిచ్చి కామెంట్లన్నీ ఎగిరిపోయాయి ఇప్పుడు ఈ కొత్త కామెంట్లు వస్తున్నాయి ఇంకా ఇది చెప్పండి సార్ అది చెప్పండి సార్ అది చెప్పండి సార్ ఆ విషయం పైన కొంచెం ఫోకస్ చేయండి సార్ అని రిక్వెస్ట్లు వస్తున్నాయి ఇంతకుముందు లేవు ఇట్లాంటి రిక్వెస్ట్లు అంటే ప్రజల యొక్క ఆలోచన ధోరణిలో ప్రజలు ఆలోచించే విధానంలో మార్పు వచ్చాయి అంటే ఆయుర్వేద వైద్యుని యొక్క స్టేటస్ కూడా గణనీయంగా ప్రజలు గుర్తించారు గౌరవిస్తున్నారు అరే వీళ్ళు కూడా ఉన్నారు కదా వీళ్ళు కూడా పనిచేస్తున్నారు కదా వీళ్ళు కూడా ఎన్నో అంశాలు మాట్లాడుతున్నారు కదా వీళ్ళ యొక్క అవసరం సమాజానికి ఉంది కదా అని ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్నారు గోపి గారు నల్గొండ నుంచి లైన్లో ఉన్నారు నమస్తే గోపి గారు నమస్తే మేడం డాక్టర్ తప్పకుండా మాట్లాడండి చెప్పండి గోపి గారు గోపి గారు టీవీ టీవీ చూడకండి వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి నాకు ఆరు నెల నుంచి సార్ కాళ్ళు చేతులు నొప్పులు వేస్తున్నాయి సార్ బాగా పొద్దున్నే లేవగానే కాళ్ళు కింద పెట్టాలంటే చాలా బాధగా ఉంది సార్ కుంటోళ్ళు నడిచినట్లే ఉంది సార్ నా ఏజ్ వచ్చేసి నలభై ఆరు సార్ షుగర్ బీపీ ఉన్నాయి నాకు హలో వింటున్నారు ఈ కాలు కింద పెట్టి నడవాలంటే కూడా ప్రాబ్లం ఇస్తున్నారు అసలు కింద పెడతానో భయం అంత విపరీతమైన మోకాల నొప్పులు కా కాళ్ళు పాదాల కీళ్ళ కీళ్ళ నొప్పులు కూడా నొప్పులు ఇస్తున్నాయి సార్ బాగా ఏమైనా టెస్టులు చేయించారండి టెస్టులు ఏం చేయించలేదు సార్ మీరు ఒక్కసారి మీకు అభినందనాలు చెప్పాలి సార్ ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి విషయం ఫలానా వైద్యం వాడని అని చెప్పే ఏకైక డాక్టర్ మీరే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ చేసి మంచిది మంచిది సార్ మంచిది ఇప్పుడు ఈ శీతాకాలంలో ఏం జరుగుతుందంటే ప్రధానంగా పాలిఆర్థ్రైటిస్ అని రొమెటెడ్ ఆర్థరైటిస్ లక్షణాలు కానీ పుష్కలంగా కనిపిస్తూ ఉంటాయి ఎందుకు అంటే చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల తర్వాత మనకు తిన్న ఆహారం ప్రాపర్గా జీర్ణం కాకపోవడం వల్ల ఆ పులిసినటువంటి ఆహార పదార్థాల యొక్క సారభాగం అనేది శరీరంలోకి అబ్జార్బ్ అవ్వడం వల్ల మన శరీరంలో ఉండేటటువంటి రోగ నిరోధక శక్తిలో తేడాలు వచ్చేసి ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అయినటటువంటి ఈ జీరో స్పాండిలో ఆర్థ్రోపతి లాంటి రోగాలు ముఖ్యంగా శీతాకాలంలో కనిపిస్తూ ఉంటాయి అప్పుడు ఏమవుతుందంటే కీళ్ళ పైన వాపులు వస్తాయి వాచిపోయినట్టుగా ఉంటాయి ఎర్రగా కందిపోయినట్టుగా ఉంటాయి అక్కడ ఉండేటటువంటి కీళ్ళు పట్టుకుపోతాయి నడక ఇబ్బందికరంగా ఉంటాయి ఈ లక్షణాలు సడన్గా వస్తాయి సడన్గా వచ్చి కొన్ని కొన్ని సందర్భాలు సడన్గా కూడా తగ్గిపోతాయి కానీ మనం ఉపేక్షించినట్లయితే దానికి తగిన చికిత్స చేసుకోకపోయినట్లయితే ఏం జరుగుతుందంటే మరొక్కసారి మరొక్కసారి వచ్చాయంటే అవి మనం వదలకుండా అలాగే పట్టుకొని పోతాయి కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆర్ఏ ఫ్యాక్టర్ సిఆర్పి ఈఎస్ఆర్ ఇలాంటి టెస్టులు చేయించుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే ఈ టెస్టులు చేయించుకున్నా కూడా అది పాజిటివో నెగిటివో అనేది తేలదు కొన్ని కొన్ని సందర్భాల్లో లెస్ దాన్ టెన్ అంటుంది మోర్ దన్ టెన్ ఉంటే పాజిటివ్ అని వస్తుంది టెన్కు దరిదాపుల్లోకి వస్తుంది ఒక్కోసారి సో ఇట్లాంటి రీడింగ్స్ చూసినప్పుడు ఆ రీడింగ్స్ పట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చాలా వరకు ఇలాంటి రోగాల విషయంలో అలోపతిలో చాలా వరకు నిర్లక్ష్యం జరుగుతాం ఒక దగ్గర నుంచి రెండవ దగ్గరికి రెండవ దగ్గర నుంచి మూడవ స్పెషాలిటీలోకి వెళ్ళి రొమాటాలజిస్ట్ చేతుల్లో పడేటప్పటికీ కాలాతీతం అయిపోతుంది అక్కడికి వెళ్ళిన వెంటనే ఓ స్టిరాయిడ్స్ రాసుకొని పెయిన్కిల్లర్స్ రాసుకొని జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటికి చక్కని వైద్యం ఉంది ఆయుర్వేద వైద్యంలో కంగారు పడవలసిన అవసరం ఆయుర్వేద వైద్యం అనగానే మీకు ఒక రకమైన చులకన భావం ఏదో మందు చెప్పండి సార్ మందు వాడేసుకుంటాను సార్ అంటారు వ్యాధి నిర్ధారణ ప్రాపర్గా చేసుకోరు వ్యాధి నిర్ధారణ ప్రాపర్గా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను చెప్పిన టెస్టులు కూడా ఒకసారి చేయించండి చేయించిన తర్వాత నాకు చెప్పండి అప్పటిదాకా మీరు ఏం చేస్తారంటే సింహనాథ గుగ్గులు ఏం చెప్పానమ్మా సింహనాథ గుగ్గులు మూడు టాబ్లెట్స్ పొద్దున్న మూడు ట్యాబ్లెట్స్ రాత్రి గోరువెచ్చ నీళ్ళతో తీసుకోండి ఓకే దాంతోపాటుగా విషగర్భ తైలం ఏంటమ్మా విషగర్భ తైలం విషగర్భ తైలం తీసుకొని ఎక్కడెక్కడైతే నొప్పులు ఉన్నాయో అక్కడ రాసుకొని కొంచెం గోరువెచ్చ నీళ్ళతో కాపడం పెట్టండి రెండు రోజులు ఓపిక పడితే ఖచ్చితంగా తగ్గుతుంది కంగారు పడవలసిన అవసరం లేదు డాక్టర్ గారు ఇంకొకటి ఇప్పుడు కరోనా టైంలో నిజంగా ఈ విపత్తు నుంచి కాపాడడానికి ఆయుర్వేదంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఇంకొకటి నార్మల్గా ఏదైనా ఇష్యూ రాగానే ఒక ఆయుర్వేద డాక్టర్ దాని గురించి మాట్లాడంగానే అలోపతి డాక్టర్స్ ఎమ్మటే దాని గురించి అది రాంగు అలా వెళ్ళకండి ఇలా అని చెప్తారు అసలు మీకు వాళ్ళకు గొడవలు ఏంటి ఈ గొడవలు అనేది ఇది దేవతలు రాక్షసులకు గొడవల్లాగా ఉందండి మన దేశంలో మనం చూస్తూ ఉంటాం కదా పురాణాలలో దేవతలు రాక్షసులు మరి వాళ్ళ గొడవ ఏంటి స్వర్గాధిపత్యం కోసం కదా గొడవ ఆ ఇంద్రుడు ఏం చేస్తూ ఉంటాడు ఆ స్వర్గంలో ఆయనే కూర్చుంటాడు దేవతలే ఎప్పుడు స్వర్గంలో ఉండాలి రాక్షసులు వెళ్ళకూడదు కానీ ఈ గొడవ ఏమిటి అంటే ఒకరేమో క్యాపిటలిజం ఒకరేమో సోషలిజం ఆ ఘర్షణ జరిగింది మన దేశంలో కూడా ఆ స్వర్గాధిపత్యం కోసం నిరంతరము వాళ్ళే ఉండాలని వీళ్ళు రాకూడదని ఈ ఘర్షణ జరుగుతుంది అయితే ఇక్కడేమిటి మేమే దేవతలం కదా ఐదు వేల సంవత్సరాల నుంచి ఆయుర్వేద వైద్యులు ఇంత గొప్ప జీవితాన్ని అనుభవించారు అది బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఏం చేశారు వాళ్ళ కన్ను కుట్టి వాళ్ళు ఈ దేశంలోకి వచ్చినప్పుడు స్పానిష్ పీపుల్ డచ్ పీపుల్ పోర్చుగల్ పీపుల్ ఫ్రాన్స్ ఇంగ్లీష్ పీపుల్ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏం వచ్చారండి మాస్క్ పోయిన బట్టలతోని చినిగిపోయిన చెడ్డీలతోని ఈ దేశానికి వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళు ఏం తీసుకొని వచ్చారు ఇక్కడి వైద్యుల దగ్గరనే వాళ్ళు చికిత్సలు చేసుకుంది ఇక్కడి విషయాలనే వాళ్ళు నేర్చుకున్నారు ఇక్కడి వైద్యనే తొక్కేశారు అంటే అర్థం ఏంటి దే వాంట్ రూల్ ది కంట్రీ ఈ దేశాన్ని పరిపాలించడం కోసం వాళ్ళ సుపీరియారిటీని చూపించడం కోసం వాళ్ళే గొప్ప వాళ్ళని చాటడం కోసం ఈ కథ అక్కడ మొదలైంది వాస్తవం చెప్పాలంటే ఇక్కడ మన దగ్గర సర్జరీ పాఠాలు నేర్చుకొని ప్లాస్టిక్ సర్జరీ పాఠాలు నేర్చుకొని వెళ్ళి ఇప్పుడు ఈరోజు వాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్లు కోట్లు సంపాదించేటటువంటి ఒక ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ వాళ్ళకు వచ్చింది అదొక స్పెషాలిటీ మరి మాకు ఇచ్చేయమనండి మా దగ్గర నేర్చుకున్నారు కదా మా వైద్యులను కూడా తీసుకొని వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా తయారు చేయమని చెప్పండి మేము కూడా పంపిస్తాం ఇక్కడ నుంచి అదే కదా ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నది అంటే ఆయుర్వేద వైద్యాన్ని ఒక పథకం ప్రకారంగా మల్టీనేషనల్ కంపెనీసు తొక్కి 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 పాతాలానికి పడేశాయి అయినా ఏం చచ్చిపోలేదు ఆయుర్వేద వైద్యం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వెలుగునిస్తోంది ఈ ఘర్షణ అనేటటువంటిది స్వాతంత్ర కాలం వచ్చిన తర్వాత మనము ఇంకా యూరోపియన్ పద్ధతుల్లోనే ఉన్నాం తప్ప భారతీయత అనేది రాలేదు భారతీయత అంటే అర్థం ఏంటి భారతదేశంలో ఉన్న ఆయుర్వేద వైద్యము ఆధునికంగా వచ్చిన పోకడలు రెండు కలగలిపి ఒక విశిష్టమైనటువంటి వైద్యం చైనా వాళ్ళు తయారు చేసినట్టుగా మనం తయారు చేసుకోలేకపోయాం అది మన దురదృష్టకరం అందువల్ల వాళ్ళ పరపతి వాళ్ళ గొప్పతనం ఎక్కడ ఆయుర్వేద వైద్యులు వెంటాడు వేటాడు తీసుకుపోతారని వాళ్ళ యొక్క కకృతి వాళ్ళ యొక్క ఈర్ష వాళ్ళ యొక్క అసూయ వాళ్ళ యొక్క ద్వేషం దీనివల్ల ఘర్షణ అనేది ఏమవుతుంది రక్త చరిత్ర మాత్రం నడుస్తూ ఉంది రైట్ ఒక దశ నుంచి రెండో దశకు రెండో దశ నుంచి మూడో దశకు పోతుంది కానీ ప్రభుత్వం దాన్ని అబాలి చేయలేదు కదా ఆయుర్వేద వైద్యాన్ని దానికి ఓ మినిస్టర్ ఉన్నాడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్కు సపరేట్ మినిస్టర్ ఉన్నాడు అవునా ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఆయుర్వేద వైద్యము భారతీయ వైద్యం ప్రపంచ దేశం అంతటా కూడా గుర్తించబడినటువంటి ఒక డిగ్రీ బిఏఎంఎస్ బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ సిక్స్ ఇయర్స్ దెన్ ఎండి త్రీ ఇయర్స్ మరి వాళ్ళు చదివింది మేము చదువుతున్నాం కదా వీళ్ళకి ఏమిటి ఇది తక్కువ ఇది పనికి మాలింది వాళ్ళు ఎమర్జెన్సీలు చూస్తారా మరొకటి చూస్తారా వాళ్ళు సర్జరీలు చేస్తారా మొన్నటి మొన్నటిదాకా మాట్లాడారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు ఆయుర్వేద వైద్యులు కూడా సర్జరీలు చేయడానికి ఒక బిల్ తీసుకొచ్చారు ప్రతి బిల్లుకు వీళ్ళు మోకాలు అడ్డుతూ ఉన్నారు ప్రతి బిల్లులు వీళ్ళు పాస్ కాకుండా చేస్తారు అంటే వీళ్ళు దీస్ పీపుల్ ఆల్సో అంటే ఈ కొలోనియల్ మనస్తత్వం కలిగిన వలసవాద మనస్తత్వం కలిగిన ఈ అలోపతి వైద్యులు ప్రతిదానికి మోకాలు అడ్డు పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళు లాబీలు మెయింటైన్ చేస్తారు వాళ్ళ ఫార్మస్యూటికల్ లాబీ చాలా పెద్దది వాళ్ళకు పొలిటికల్ లాబీస్ ఉన్నాయి వాళ్లకు తర్వాత బ్యూరోక్రటిక్ లాబీస్ ఉన్నాయి ఈ లాబీస్ అన్నిటి చేత ఆయుర్వేద వైద్యాన్ని కించపరచడం నీచపరచడం కించపరచడం నీచపరచడం ఎంతకాలం చేస్తారో అది కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు సో దీనివల్ల ఈ ఘర్షణ బ్రిటిష్ వాళ్ళు లేపిన ఈ ఘర్షణ మన భారతీయ వైద్యులు కూడా ఇదే ఘర్షణ కంటిన్యూ చేస్తున్నారు ఎయిటీస్ దాకా లేకుండా అంత కానీ ఎయిటీ నైంటీస్ తర్వాత ఏమైపోయిందంటే ఆయుర్వేద వాజ్ మచ్ ఫోకస్డ్ మాలాంటి వైద్యులం వచ్చాం కాబట్టి

అది ఈ ఎప్పుడు మరి కుర్చీలో కూర్చోటం వల్ల కానీ ఈ పై నుంచి మొత్తం ఈ పొడభాగం పై మొత్తం కాలు పక్క నుంచి కిందకి లాగేస్తుంది బాబు ఓకే కిందకి లాగేసి చాలా సఫర్ అవుతున్నాడు కోట్ అంటాడు దానికి తమరు ఏదన్నా చెప్తారేమో సార్ మెడికేజ్ చక్కడ పళ్ళు కావాలంటే ఓకే అది సార్ సాఫ్ట్వేర్ ప్రధానంగా ఏమిటంటే కూర్చొని చేసే జాబులు కాబట్టి వాళ్ళు కాన్స్టెంట్గా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే మెడ ప్రాంతంలో కానీ నడుం ప్రాంతంలో కానీ ఎముకల మధ్యలో ఉండేటటువంటి డిస్క్ మెటీరియల్ అనేటటువంటిది ఉబ్బిపోయి జారిపోయి వెన్నుపాము వెళ్ళే దారిలోకి వెళ్తుంది దానివల్ల ఏం జరుగుతుందంటే కెనాల్ స్టెనోసిస్ లాంటిది వస్తుంది ఈ కెనాల్ స్టెనోసిస్ అంటే వెన్నుపాము కదలికలకు ఇబ్బంది కలిగే విధానాన్ని కెనాల్ స్టెనోసిస్ అంటారు దానివల్ల అక్కడ ఉండేటటువంటి నరాలపైన ఒత్తిడి పెరగడం వల్ల లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ సియాటిక్ నరువు పైన ప్రెజర్ ఉంటుంది రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ సియాటిక్ నరు పైన ప్రెజర్ ఉంటుంది ఆ ప్రెజర్ వచ్చినప్పుడు అది అదమబడ్డప్పుడు జరుగుతున్నది ఏమిటంటే కాళ్ళంతా తోడేసేటటువంటి నొప్పి ఉంటుంది ఆ నరాన్ని పట్టుకార పట్టుకొని లాగేసినట్టుగా ఉంటుంది తిమ్మిర్లు ఉంటాయి నమ్నెస్ ఉంటుంది సలపరం ఉంటుంది కారం పూసినట్టుగా మంట ఉంటుంది దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ సియాటికా అంటారు ఆయుర్వేద వైద్యంలో కొన్ని వేల సంవత్సరాల కాలం నాటికే వాతం అని ఆయుర్వేదంలో వివరించడం కూడా జరిగింది అంటే వాళ్ళు నడిచినప్పుడు గద్దెలా నడుస్తారని అర్థం వాతం అంటే సో అంచేత ఒక్కసారి మీ అబ్బాయిని వీలు చూసుకొని రమ్మని చెప్పండి అప్పటిదాకా ఏం చేస్తారంటే గుగులు యోగ గుగులు రెండు మాత్రలు పొద్దున రెండు మాత్రలు రాత్రి రెగ్యులర్గా వాడుతూ నా దగ్గరికి ఒకసారి రమ్మని చెప్పండి అవసరమైతే టెస్టులు చేయించి వ్యాధి నిర్ధారణ చేసి ఔషధం ఇద్దాము ఖచ్చితంగా తగ్గుతుంది థ్యాంక్ యూ ముక్క మహేష్ గారు నిజంగా అంటే కరోనా టైంలో పాండమిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఆయుధ మరొక సందర్భం అంటే రేపు మళ్ళీ రేపు వచ్చేటటువంటి ఎపిసోడ్లో అసలు ఏమి ఔషధాలు ఉన్నాయి ఏమి ఔషధాలు వాడుకోవచ్చు చిన్నపిల్లలకి ఎలాంటి ఔషధాలు ఉన్నాయి పెద్దవాళ్ళకి ఎలాంటి ఔషధాలు ప్రజలకు ఇప్పటిదాకా ఏంటంటే ఆయుర్వేద వైద్యులకి చేదు మందులు ఉంటాయి అమ్మో ఇలాగా అమ్మో అలాగా అంటారు సో ఇంగ్లీష్ వైద్యులు కూడా ఏంటి అమ్మో అది ఎలా వాడకండి ఇది ఇలా వాడతారా అది అలా వాడతారా అంటారు వాళ్ళకి తెలియని సబ్జెక్ట్ గురించి ఎందుకు మాట్లాడాలో చెప్పండి సో కాబట్టి ఇట్లాంటివి ఒక కనీసం ఒక వారం రోజుల పాటు అసలు ఈ కోవిడ్ గురించే మాట్లాడతాం ఎందుకంటే మాస్క్ పెట్టుకుంటే ఎలాంటి మాస్కులు పెట్టుకోవాలి సామాజిక దూరం ఎంతలా పాటించాలి ఆయుర్వేద వైద్యుల కోణల్లోంచి అసలు ఏంటి దీన్ని ఎట్లా రక్షించుకోవాలి ఎట్లా ఈ యొక్క కాష్మోరాకు ముక్కు తాడు వేయాలి అనేది మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకో వన్ వీక్ పాటు మా ప్రేక్షకులకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి కాల్ కలవని వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడ అవసరం లేదు స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ నెంబర్స్కి కాల్ చేస్తే డైరెక్ట్గా డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఎలాంటి వైద్యానికైనా పరిగెత్తి శస్త్రచికిత్స వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఆయుర్వేదంలో చిన్న చిన్న చిట్కాలతో కూడా వాటిని నయం చేసుకోవచ్చు అని చెప్తున్నారు కాష్మోరా గురించి భయపడాల్సిన అవసరం లేదు అని కూడా అంటున్నారు కాబట్టి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని మిస్ అవ్వకండి దీనికి సంబంధించి యూట్యూబ్ లింక్స్ కూడా రాజ్ న్యూస్లో ఉంటాయి ఒకవేళ ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఆ లింక్స్ ద్వారా కూడా దీన్ని చూడొచ్చు సెలవు నమస్కారం